ఇక ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ నుంచి బస్టాండ్ మీదుగా నెహ్రూ పార్క్ వరకు కేసీఆర్ బస్ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు నెహ్రూ పార్క్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుంది. అటు జిల్లా కేంద్రం నెహ్రూ చౌక్ లో భారీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ నుండి బస్టాండ్ మీదుగా నెహ్రూ పార్క్ వరకు కేసీఆర్ బస్ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు నెహ్రూ పార్క్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుంది. అటు జిల్లా కేంద్రం నెహ్రూ చౌక్ లో భారీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ నిజామాబాద్ పర్యటనపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, రాబోయే 4 గంటల పరిసర ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నిజామాబాద్ జగిత్యాల పర్యటన ముగించుకొని వైయా కమ్మరపల్లి బాల్కొండ మీదుగా ఇటు నిజామాబాద్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు ఇప్పటికి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కోసం ఎదురు చూసిన సందర్భంగా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులు కూడా ఏర్పాటు చేశారు. ఒక బాధ్యతయుతమైన ప్రత్యక్ష నాయకుడిగా, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేతగా ఇవాళ మొదటిసారిగా వస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రార్థనగా సంతరించుకుంది సభకు. ఇటు కంటేశ్వర్ మీదుగా పాత కలెక్టరేట్ నుంచి రోడ్ షో ఉంటుంది, అటు నెహ్రూ పార్క్ లో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగా దాదాపుగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాతావరణం కొద్ది మేరకు చల్లబడ్డ తర్వాతనే రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతమైతే జగిత్యాలలో ఇంటర్నల్ కార్యక్రమాల్లో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా బాల్కొండ నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు 5-6 గంటల పరిసర ప్రాంతాల్లో కంటేశ్వర్ చేరుకుంటారని పార్టీ శ్రేణులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఈ అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఒక దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను గుప్పించి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇటు మతత్వ రాజకీయాలు పడుతున్న ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ పార్టీల గట్టి సమాధానం ఇవ్వబోతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ చీఫ్, టీఆర్ఎస్ అధినేత అందుకు తగ్గట్టుగా ఇవాళ ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా ఉండే ఆస్కారం ఉంటుంది. పార్టీ శ్రేణులు కాదు, నిజామాబాద్ జిల్లా ప్రజలు, అదే విధంగా పెద్ద ఎత్తున యూత్, మహిళలు కేసీఆర్ గారి ప్రసంగం కోసం వెయిట్ చేస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే ఇటు పార్టీ శ్రేణులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, అదేవిధంగా గణేష్ గుప్తా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పర్యవేక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత తగ్గిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకుంటారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. మమత, రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.